ప్రియా వారియర్ ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఈ అమ్మాయికి వచ్చినంత క్రేజ్ ఈ మధ్య కాలంలో ఎవరికి రాలేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకా క్రేజ్ రావడానికి ఓ చిన్న ఎక్స్ప్రెషన్. మలయాళ సినిమా అయిన ఓరు ఆధార్ లవ్ అనే సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తోంది ప్రియా వారియర్. ఈ సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్ కాదు, తనది సపోర్టింగ్ రోల్. కానీ తన లుక్స్ యాక్టింగ్ లో మ్యాజిక్ గమనించిన దర్శకుడు ఒమర్ లుల్లు తను కూడా హైలైట్ అయ్యేలా టీజర్ కట్ చేయించాడు. అది కాస్త సెన్సేషన్గా మారి ఇటీవల విడుదలైన మరో టీజర్ కూడా అంతే స్థాయిలో స్పందన దక్కించుకుంటోంది. ఇమేజ్ వచ్చిన చోట ఆఫర్లు రావడం అంటే బెల్లం చుట్టూ చీమలు ముసిరినంత సహజం. ప్రియా ప్రకాష్కు కూడా ఇది అనుభవం అవుతోంది. ఓరు ఆధార్ లవ్ విడుదల కాకుండానే అవకాశాలు ముంచెత్తుతున్నాయి. బాలీవుడ్ వృద్ధ హీరో రిషి కపూర్ అంతటి వాడే పిల్లా నువ్వు మా తరంలో ఎందుకు పుట్టలేదు అని ట్విట్టర్లో ప్రశ్నించాడంటేనే తన రేంజ్ అర్థమవుతోంది. కానీ ప్రియా వారియర్ తొందరపడడం లేదు. ఈ రెస్పాన్స్ పుణ్యమా అని ఓరు ఆధార్ లవ్లో తన పాత్ర పరిధి పెరిగిందని, కానీ ఇప్పటికిప్పుడు తను ఏ సినిమాను ఒప్పుకోనని క్లారిటీగా చెప్పేస్తోంది. ఆగస్టులో ఈ మొదటి సినిమా రిలీజ్ అయ్యాకే నిర్ణయం తీసుకుంటానని చెబుతోంది.